ఈ ప్రపంచంలో నేనెవరు, కాలం యొక్క వ్యూహం ఏంటి, ఆ వ్యూహాన్ని ఛేదించడం ఎలా, ఈ సృష్టి యొక్క మూల గుణం ఏంటి, ధర్మం ఆచరించటం వల్ల కలిగేదేంటి, దైవాన్ని పూజించాలా లేక స్తుతించాలా లేక ఆరాధించాలా లేక మరేదైనా మార్గం ఉందా, సత్యానికి నిజానికి మధ్య తేడా ఏంటి, మిమ్మల్ని ఎవరైనా ఉపయోగించుకుంటున్నారా లేక వాడుకుంటున్నారా, మనిషి ఎన్ని రకాలుగా జీవించగలడు, మనిషికున్న ఈ గుణాలు ఎక్కడి నుండి కలుగుతున్నాయి, ఆనందం దేనికి కలుగుతుంది, ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం సత్యగీత ద్వారా తెలియజేయటమే మా ఈ ప్రయత్నం. ఓ పరమాత్మ, నా సత్కార్యాగ్రహ జ్వాలలకు ఆజ్యం పోసే, నా పరుగుల వేగాన్ని అనుక్షణం ఉసిగొలిపే, నా కన్నీటిని ధర్మానికి ఇంధనంగా మార్చే, నన్ను ఎప్పటికీ సత్యపక్షపాతిని చేసే ఓ మనసు కావాలి, అనుగ్రహించు. ప్రప్రథమంగా మన అందరిలో గల ఆ పరమాత్మకి ప్రణామం. సత్యగీత సాంఘిక ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అనేది వేదాధ్యయనం, పురాణ శ్రవణం, పురాణ పఠనం, యోగ సాధన, సత్సంగమం, ఇలా వీటి ద్వారా మనలో గల ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. ఇవేవి పరిచయం కాకుండానే మనం ఆధ్యాత్మికత వైపు మన చుట్టూ ఉన్న సాంఘిక ఆర్థిక స్థితిగతులను బట్టి నడిపింపజేసేదే సత్యగీత సాంఘిక ఆధ్యాత్మికత. ఇందులో గల మొదటి అంశమైన భూమి కళ, దాని గురించి చెప్పుకుందాం. ఈ ప్రపంచంలో మనిషి తప్ప మిగతా జీవులన్నీ బ్రతకడానికి మాత్రమే ప్రయత్నిస్తుంటాయి. అంటే వాటి జీవనానికి ఏవైతే అవసరమో వాటిని మాత్రమే ప్రకృతి నుండి కోరుకుంటాయి, పొందుతుంటాయి. కానీ ప్రకృతి వీటికి సహకరించినంతగా మానవునికి మాత్రం సహకరించదని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఒకసారి మనిషి పుట్టుకను పరిశీలిద్దాం. ఇక్కడ మనం విన్నదాన్ని బట్టి జీవనం వేరు, జీవితం వేరు. జీవనం అనేది ఎప్పుడూ వర్తమాన కాలంతో ముడిపడి ఉంటుంది. కానీ జీవితం మాత్రం వర్తమాన కాలంతో పాటుగా భూత భవిష్యత్ కాలాలతో ముడిపడి ఉంటుంది. జీవనం అనేది కేవలం మానవేతర జీవులకు వర్తిస్తుంది. మనం బాగా గమనించినట్లయితే మానవేతర జీవులు ఏవైనా తీసుకోండి, అవి ఎప్పటికప్పుడు ప్రకృతి నుంచి వచ్చే సహకారంతో ఆధారపడి బ్రతుకుతూ ఉంటాయి. వాటికి భవిష్యత్ ప్రణాళికలు కానీ అంతకుముందు గతంలో జరిగిన వాటిని తీసుకుని ఒక వ్యూహ రచనతో జీవితాన్ని నిర్మించుకోవడం కానీ అటువంటి ఏమీ ఉండవు. ఏ జీవినైనా తీసుకోండి, వర్తమానంలోనే ఉంటుంది తను. తనకి భవిష్యత్ కాలంతో పని లేదు, భూతకాలంతో పని లేదు. కానీ మానవుడు మాత్రం భూతకాలాన్ని ఆలోచించుకొని వర్తమానంలో ఒక వ్యూహాన్ని రచించి భవిష్యత్తు కోసం ఒక నిర్మాణం చేపడతాడు. ఇది భావితరాల కోసం, తన కోసం కాకుండా తను ఎప్పుడు కూడా తన ముందు వారిని ఆలోచించి తన తర్వాత వారి కోసం ఎప్పుడు కదా శ్రమిస్తూనే ఉంటాడు. వర్తమాన అనుభవించడంలో మానవుడు ఎప్పుడు విఫలమవుతూనే ఉంటాడు. ఇది మనం ఎలా చెప్పగలం అనుకుంటే, ప్రతి ఒక్కరి జీవితాన్ని తీసుకోండి. ఎప్పుడు కూడా మనం రేపటి కోసం ఆరాటమే కానీ ఇప్పుడున్న దాన్ని ఎలా అనుభవించాలని మనం ఎప్పుడు ఆలోచించాము. మనిషి ఎవరికైనా జన్మనిచ్చే సమయాన్ని కానీ మనిషి జన్మించే సమయాన్ని కానీ పరిశీలించినట్లయితే అది ఎంతో కష్టతరంగా ఉంటుంది. తల్లికి నేను బిడ్డకు జన్మనిచ్చాను అని తెలియగానే ఆ కష్టమంతా మర్చిపోతుంది. కానీ అప్పుడే కొత్త జన్మనందుకున్న ఆ శిశువు మాత్రం కొంతకాలం మరణంతో సహవాసం చేయక తప్పదు. ఎలా అంటే, శిశువు దేహానికి ఎటువంటి స్వేచ్ఛన కానీ స్వాతంత్రం కానీ ప్రకృతి ఇవ్వదు. మనం
మానవుని జన్మ ప్రక్రియను గాని చూసుకుంటే మీరు కావాలంటే బాగా పరిశీలించండి. మానవుడి జన్మ చాలా కష్టతరంతో కూడి ఉంటుంది. అయితే మానవేతర జీవుల్ని ఏమైనా తీసుకోండి, కేవలం ఒక జీవి తన ఒక్కటి మాత్రమే ప్రసవిస్తుంది, కానీ ఇంక వేరే జీవి సహకారంతో ప్రసవించడానికి అవకాశం ఉండదు. తనకి అసలు అది తెలియని కూడా తెలియదు అనుకుంటాను. నాకు తెలిసి ప్రకృతి తనకు అంత శక్తినిస్తుంది. తనొక్కటే తన సంతానాన్ని ఉత్పత్తి చేసి తనే పెంచి తనే పోషించి ప్రపంచానికి అందిస్తూ ఉంటుంది. ఏది? మానవేతర జీవులు. అదే మనం మాత్రం ఒక సంతానాన్ని ఉత్పత్తి చేయాలంటే తనతో పాటుగా తల్లితో పాటుగా తల్లి చుట్టూ కొంతమంది సహకారం లేదే ఫస్ట్ అసలు మనం జన్మ తీసుకోలేము. జన్మ తీసుకున్న తర్వాత ఆ చిన్న ప్రాణానికి, ఆ చిన్న శిశు ప్రాణానికి అసలు ఏమాత్రం రక్షణ ఉండదు ప్రకృతి నుంచి. అన్ని దాడులే. అసలు మనం అంత చిన్న ప్రాణం నుంచి ఇంత పెద్దగా ఎదగడానికి ఆ తల్లిదండ్రులు, తల్లి కానీ తండ్రి కానీ, తల్లిదండ్రుల చుట్టూ ఉన్న బంధుగణం కానీ ఎంత శ్రమ కోరిస్తేనే మనకి ఇంత రూపము, ఈ రూపాన్ని మనం పొందలేము. అంటే ప్రకృతి నుంచి మనం ఎంతో పోరాడితే కానీ ఈ భూమి మీద ఒక రూపాన్ని, కనీసం ఒక రూపాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోలేము. అటువంటప్పుడు మనం జీవితాన్ని ఎలా ఏర్పాటు చేసుకుంటామని చెప్పి మనం ఊహలు గంటూ కలలు గంటూ ఉంటాం. రూపాన్ని నిలబెట్టడం కోసం ఇంత కష్టపడుతూ ఉంటే ఈ రూపానికి ఒక అందమైన జీవితాన్ని ఏర్పాటు చేయాలంటే ఇంకెంత కష్టపడాలో మనం ఆలోచించుకోవాలి. మీరు బాగా గమనించండి, ప్రకృతి ఒక్క మానవులను వదిలేసి మిగతా జీవులన్నింటినీ ప్రకృతే తన ఒడిలో ఉంచుకొని తనే రక్షిస్తూ తనే వాటికి అన్నీ నేర్పిస్తూ ఉంటుంది. మానవులకు ఎందుకు నేర్పిస్తుంది? మానవులకు కూడా నేర్పిస్తుంది. కానీ మనకొకటి ఉంది కదా, సొంత తెలివితేటలు, సొంత జ్ఞానము, ఇవి ఉన్నాయి కదా. అవి మనం ప్రకృతి చెప్పే విషయాల్ని మనం గమనించాం, ప్రకృతి యొక్క శిక్షణని మనం స్వీకరించాం. అందుకే ప్రకృతి ఏం చేస్తుందంటే మానవుల్ని చాలా కట్టుదిట్టంగా, మానవులపై చాలా కట్టుదిట్టమైన నియమాలు ఉంటాయి. మీరు కావాలంటే గమనించండి, గట్టిగా వేగంగా పరిగెత్తలేము, ఒక ఇంచు కూడా గాలిలోకి ఎగరలేము. ఏదైనా సరే ఇతర జీవులతో పోలిస్తే మనం చాలా బలహీనంగా ఉంటాం. కానీ ఇంత బలహీనమైన మనం ప్రపంచాన్ని శాసిస్తూ మొత్తం ప్రకృతిని మన గుప్పిట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. కానీ ఇదంతా ఒక భ్రమ, ఒక కళ మాత్రమే. స్వతహాగా మన ప్రవర్తననే మనం గమనించినట్లయితే, మనకంటూ ఒక ప్రవర్తన ఉంది కదా, ఆ ప్రవర్తన గమనించినట్లయితే మనం వేటిని దూరంగా పెడతాం? మన దగ్గర హానికరమైన జంతువులు కానీ, హానికరమైన జీవులు కానీ ఉంచడానికి ప్రయత్నం చేయం. దోమలు ఉంచాం, పాములను ఉంచాం, ఇంకేదైనా తేళ్ళు ఇటువంటివి ఉంచాం, పులులు సింహాలను ఇటువంటివి పెంచుకోవడానికి ప్రయత్నం చేయం, నక్కలను ఉంచాం, ఎలుగు వంటిని పెంచుకోం. అంటే మనకి ఇవన్నీ మనకి హాని చేస్తాయి. హాని చేయడం వల్ల మనం మానవ ప్రపంచానికి వీటిని అవతలు ఉంచేస్తాం. మానవులు ఉండే చోట ఇవి కానీ ఒకవేళ మన మానవ ప్రపంచంలోకి, మన మానవ సరిహద్దుల్లోకి కానీ ఇవి ప్రవేశిస్తే వాటిని వెంటనే సంహరించేస్తాం, చంపేస్తాం. అంటే అర్థం ఏంటి? అవి మనకి హాని చేస్తాయనే కదా, అవి మనకి హాని చేస్తాయని చెప్పి వాటిని మనం ఎప్పుడు కట్టుదిట్టంగా అవతలు ఉంచడానికి ప్రయత్నం చేస్తాం, లేకపోతే సంహరించడానికి ప్రయత్నం చేస్తాం. అదే గుణాన్ని ప్రకృతి కూడా కలిగి ఉంటుంది. మానవుల నుంచి ఎక్కువగా ప్రకృతికి హాని కలుగుతూనే ఉంటుంది. ఈ భూమి మీద ఉన్న జీవులన్నింటినీ తీసుకోండి, ప్రకృతికి హాని చేసే ఏకైక ప్రాణం మానవుడు. అందుకే మానవుడికి ఇన్ని నియమాలు పెట్టింది, ఇంత కష్టాన్ని పెట్టింది శరీరాన్ని ఎదగడానికి. కనీసం 15 ఏళ్ళు వచ్చేంత వరకు కానీ శరీరం యొక్క ఉనికి ప్రపంచానికి చాటుకోలేము మనం. అదే మానవేతర జీవులను తీసుకోండి, కొన్ని అయితే పుట్టగానే పరిగించేస్తాయి, కొన్ని అయితే పుట్టిన కొన్ని నెలల్లోనే పెద్ద అయిపోతాయి, ఇంకొన్ని నెలల్లోనే తన ప్రపంచానికి తన యొక్క పరిపూర్ణమైన దేహాన్ని సంపాదించుకోగలుగుతాయి. కానీ మానవుడికి మాత్రం అది చాలా కష్టతరమైనది. సత్యమే చివరి అంశం.